పండగ ఏదైనా ఉత్తరాంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆఫర్లతో అదరగొడతారు. బంగారం, కార్లు, విదేశీ టూర్లంటూ ఆఫర్లు పెట్టి మరీ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం జాడే కనిపించడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోవడం లేదు. సంక్రాంతి పండుగంటే బట్టల దుకాణాలు, సినిమాలకే కాదు రియల్ ఎస్టేట్ కు కూడా పెద్ద పండుగే. సంక్రాంతి రైతన్న పండుగ అంటూ రియల్ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తారు. కానీ ఈ ఏడాది ఉత్తరాంధ్రలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. సంక్రాంతి పండగకి ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యాపారులకు పెద్ద నోట్ల రద్దుతో నిరాశ మిగిలింది. ఎప్పుడైనా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ప్రచారాలతో వ్యాపారులు జోరు చూపించేవారు. అన్ని జంక్షన్లో ఫ్లెక్సీలతో నింపేవారు. కానీ ఈసారి వ్యాపారం లేకపోవడంతో కనీసం ఫ్లెక్సీలపై కూడా పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో సంక్రాంతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 2 నెలలుగా వ్యాపారం లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటున్నారు. కనీస అవసరాలకి చేతిలో డబ్బులు లేక జనాలు రియల్ ఎస్టేట్ వైపు చూడడం లేదంటున్నారు. డిసెంబర్ 2 నెలల్లోని కూడా పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు కుంటుపడడంతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా అదే స్థాయిలో దెబ్బతింది. రియల్ ఎస్టేట్ ఎక్కడైతే బాగా రాణిస్తుందో ఆ దేశాల అభివృద్ధిలోకి వెళ్ళడం జరిగింది. రియల్ ఎస్టేట్ కూడా అత్యంత కీలక భూమిక వ్యవహరించబోతుంది. పెద్ద నోట్ల రద్దు నుంచి జనాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండడంతో ఇంకొన్ని రోజుల్లో పరిస్థితి సెటిల్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.